ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. దౌర్జన్యాలకు పాల్పడుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలే ప్రియ వర్గీయులు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన విశ్వనాథం పెద్దకొండయ్య స్థలాన్ని అక్రమంగా కబ్జాకు ప్రయత్నం చేశారు అఖిలే ప్రియ అనుచరుడు. అడ్డుకున్న కొండయ్య కూతురుపై దుర్భాషలాడుతూ దాడి చేశారు అఖిల ప్రియ అనుచరుడు రవిచంద్రారెడ్డి. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, ఈ స్థలం నాది అంటూ దొంగ రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించాడు. కూటమి ప్రభుత్వం కాపాడాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. ఎమ్మెల్యే పిఏ రవిచంద్రారెడ్డి గారు నగరం అతంది మా స్థలంలోకి వచ్చి అక్రమంగా గోడలు అన్ని పడగొట్టి స్థలం మా స్థలంలోకి వచ్చి నువ్వెవరే లంజా అని చెప్పి చెయ్యి తిప్పి జుట్టు పట్టుకొని కొట్టి ఈడ్చి చంపుతా లంజా అది ఇది అని కార్లు ఎత్తుకొని పోతుంటే పోలీసు వాళ్ళు కాపాడినారు. పోలీసు వాళ్ళు ఉన్నారు అక్కడ డ్యూటీలో, అవి పోలీసు వాళ్ళే మాకు సాక్షులు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు లేదు. 40,000 కడ్డీలు రూపాయలు అవి రెండైనప్పుడే 40,000 అయినాయి. ఎత్తుకొని వస్తే ట్రాక్టర్ ఆటోకి ఎత్తుకుంటానే పిలుచుకొని వచ్చి గొడవ చేసి కొట్టి మళ్ళీ అతని దౌర్జన్యం చేసి పోలీసు వాళ్ళే అక్కడ సాక్షులు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. కేసు తీసుకోమంటే మమ్మల్ని ఒక 10 రోజులు ఎక్కువే తిప్పినారు కంప్లైంట్ తీసుకోనికి. ఏమంటే ప్రభుత్వం ఎవరు తింటే వాళ్ళకే మేము భయపడాల్సిందే అంటుంది డిపార్ట్మెంట్. మేము 31 సంవత్సరం నుంచి ఎకరా 11 సెంట్లు మా అనుభవంలో ఉంది. మేము చుట్టూరు కాంపౌండ్ కట్టుకొని ఉంటే వాళ్ళు నెల రోజుల నుంచి టీడీపీ ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి మరియు సర్వేర్ గారు, రవిప్రకాష్ గారు, వీళ్ళ అనుచరులు అంతా కలిసి 5 మంది ఉన్నారు. వీళ్ళు ఎక్కడ స్థలాలు చూసినా ఖాళీ స్థలాలను కబ్జా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. దీనిలో మా స్థలంను కూడా కబ్జా చేసి కాంపౌండ్ పగలగొట్టి 10 రోజుల నుంచి స్టేషన్ చుట్టూరు తిరుగుతూనే ఉన్నాము. కానీ మేము ఏం చేయాలా అని పోలీసు వాళ్ళు అంటున్నారు. పోలీసు వాళ్ళ ముందనే కొడతండి కొడుక, పోలీసు వాళ్ళు సరేలే కానీ సర్దుబాటు కాండి, ఏం కాదుకో అని మాట్లాడుతున్నారు. కొట్టించుకొని కొడుక వాళ్ళ ముందర మేము కేసు పెడతామంటే కొడుక వాళ్ళు కేసు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ పిఏ కాబట్టి దీన్ని మీరు చంద్రబాబు గారు ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ఆళ్లగడ్డలో మేము దయచేసి మీకు. అయితే గత వారం ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారు. తన వద్ద రెడ్ బుక్ ఉందని, 100 మంది ఇబ్బందులకు గురి కాబోతున్నారని హెచ్చరించారు. వాళ్ల తోలు తీస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తాను మంచి పద్ధతిలో వెళతానని ఎవరూ అనుకోవద్దని చెప్పుకొచ్చారు భూమా అఖిలప్రియ. నేను ఎవరి మీద నేను ఇది చేయను, నేను అన్ని మంచి పద్ధతిలో పోతాను, నేను చాలా మంచిదాన్ని, దయచేసి అనుకోకండి. మీరు తప్పు చేసింటే భయపడండి, తప్పు చేయకపోతే ప్రశాంతంగా ఉండండి. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్. నేను కూడా దాంట్లో మీ పేర్లు అన్ని ఉన్నాయి. నా వల్ల నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్టు రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపం అని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు, ఓపెన్ గా చెప్తున్నాను. 100 మంది లిస్టు నా దగ్గర ఉంది, ఆ 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నాను.